11 గంటలు. మీరు బీజేపీ కాదు, మీరు సస్పెండెడ్, మీకు తెలియదేమో. వేసేసాడు, బాగా వేసేసాడు. మధ్యాహ్నం 1:30. మా రాజేంద్రన్న కూడా ఒప్పుకోవాలి. హుజూరాబాద్ కు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మేమిద్దరం పోయినాం. అక్కడ కూడా ఒక ఐటీ కంపెనీ ప్రారంభించి వచ్చింది. ఆనాడు ఆయన మంత్రిగా ఇక్కడ ఉండే అధ్యక్ష. ఇలా మరి అది ఉందో కంపెనీ బంద్ అయిందో మరి తెలియదు. బంద్ చేసింది రాదు. మీరు బీజేపీలో కూడా బంద్ అయినట్టుంది. మీరు బీజేపీలో కూడా బంద్ అయినట్టుంది. మధ్యాహ్నం 2:15. ఇక్కడున్న మా కొంతమంది మా గౌరవ సభ్యులకు మాత్రం ఇంకా కూడా కళ్ళు తెరుచుకోవడం లేదు అధ్యక్ష. వారు కూడా దయచేసి కంటి వెలుగులో ఒకసారి చూపెట్టుకుంటే చాలా బాగుంటది. సాయంత్రం 4:45. వాళ్ళ ప్రభుత్వం ఏందో వాళ్ళ కథ ఏందో సరే, ఇక్కడ ఒక ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడు కరోనా వస్తే కుర్కురేలు వంచుతారు తప్ప ఆయన చేసింది ఏం లేదు హైదరాబాద్. అసలు ఒక మాటలు చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంటరా అంటే, నాటకం చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్.